సాయంకాలం సమయమున మీ పాద సన్నిధికి చేరి తండ్రి ఇంతవరకు కీర్తన ద్వారా మీ నామాన్ని మహిమపరిచాం. కొద్ది నిమిషాలు మీ మాటల గురించి ఆలోచించబోతుండగా మీ ఆత్మ సహాయాన్ని మెండుగా ప్రసాదించండి తండ్రి. మీ ప్రియులకు అర్థమయ్యే రీతిగా బోధించగలిగిన సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించండి తండ్రి. విని విడిచిపెట్టక తండ్రి, వినుచున్న మీ ప్రియులు తండ్రి బలము తెచ్చుకొని బలమైన కార్యాలు జరిగించడానికి మీకు అనుగ్రహించిన ప్రతి విషయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా కూడికను జరిగించుకోమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలోచిద్దాము. దినాన మనం ఆలోచించబోయే అంశము, ఆలోచించింది ఒకరు, అమలు చేసింది ఒకరు. టైటిల్ ఏంటి? ఆలోచించింది ఒకరు, అమలు చేసింది మరొకరు. ఎవరు ఆలోచించారు, ఎవరు అమలు చేశారు? చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది అమలు చే వాళ్ళు చేయరు, పక్కన వాళ్ళ చేత అమలు చేపిస్తూ ఉంటారు. చూడండి, అధికారంలో ఉన్న వాళ్ళకి ఆలోచనలు వస్తాయి. ఈ పరిపాలన ఇలాగ పరిపాలించాలి అనే ఆలోచనలు వచ్చినప్పుడు, వాళ్ళ వాళ్ళ ఆలోచన చెప్పినప్పుడు ఆ ఆలోచనకు తగ్గట్టుగా కింద ఉన్న వారందరూ కూడా ఏం చేయాలి, పని చేయాలి. వారికి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనకు తగ్గట్టుగా ఆలోచన అమలు చేసినప్పుడు ఆ ఆలోచనకు తగ్గట్టుగా ముందుకు కొనసాగిపోరు. కొన్నిసార్లు ఆ ఆలోచనలు కూడా కొన్ని నష్టాలు కలిగజేస్తూ ఉంటాయి, నష్టాన్ని కలిగజేస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు వద్దు, మీ ఆలోచన కరెక్ట్ కాదు అంటే ఇంకంతే ఆగిపోతూ ఉంటారు కొంతమంది. ఎందువల్ల ఆ ఆలోచన కరెక్ట్ కాదు అని ఒక ఆ పరిస్థితుల్లోకి, ఆలోచించే పరిస్థితుల్లోకి వెళ్ళరు. చూద్దాం, బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం ఆలోచన చేయగలిగితే మీ అందరికీ తెలిసిన విషయాలే అయినప్పటికీ కొన్ని విలువైన విషయాలు మనం నేర్చుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. ఇక్కడ దావీదు గారు కొన్ని ఆలోచన ఆలోచించాడు. దేని గురించి ఆలోచించాడు అంటే మందిరము యొక్క నిర్మాణం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నేనైతే రాజునయ్యాను, శుభ్రంగా మంచి ప్రదేశంలో నేను ఉంటూ ఉన్నాను, దేవుని మందిరం అయితే ఆ డేరాల్లో ఉంటుంది కాబట్టి ఆ మందిరాన్ని నేను ఎట్లేదన్నా కట్టాలి అని చెప్పేసి ఈయన ఆలోచన కలిగి ఆలోచించాడు. ఆలోచించేసి మందిరం కట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆలోచన తీసుకొని ముందుకు అడుగులు వేసినప్పుడు ఆ ఆలోచనను దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, ఆలోచించినప్పుడు దేవుడు కలుగు చేసుకుని ఒక మాట మాట్లాడుతున్నాడు. చూద్దాం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనము నుండి కొన్ని విషయాలు మనం చదువుకుంటూ వెళదాం. ఇక్కడ నుండి అండర్లైన్ చేస్తాను, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించవలనని నా హృదయమందు నిశ్చయము చేసుకొని ఉండగా హృదయమందు ఆలోచన వచ్చింది. ఏమనే ఆలోచన వచ్చింది? దీనికి మందిరం కట్టాలి. ఏం కట్టాలనుకున్నాడు? మందిరం కట్టాలి అనుకున్నాడు. ఎందుకని ఈ ఆలోచన వచ్చింది అంటే, ఒకప్పుడు గొర్రెలు కాసుకుంటున్న వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడెక్కించాడు? సింహాసనాన్ని ఎక్కించాడు. ఈ మందసం అయితే ఎక్కడ ఉంటుందంటే డేరాల్లో నివసిస్తూ ఉంది, ప్రయాణం చేస్తూ ఉంది. అయితే ఆలోచించేసి ఇప్పుడు ఈయన ఏమనుకున్నాడంటే, నేనైతే ఇలాంటి ప్రదేశంలో నేను ఉంటున్నాను,
దేవుని మందసము దేవుని సన్నిధేము ఎక్కడ ఉంటుంది డేరాల్లో ఉంటుంది కాబట్టి ఏం చేయాలని అనుకున్నాడంటే ఆలోచించాడు అంటే తన హృదయంలో దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి ఏం కట్టాలనుకున్నాడు మందిరాన్ని కట్టాలి అనుకున్నాడు మందిరాన్ని కట్టాలి అనగానే అని హృదయమంద ఆలోచించుకోగానే దేవుని వాక్కు ప్రత్యక్షమైంది ఏ వాక్కు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను ఇలాగ సెలవిచ్చిందా నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు నీవు నా నామమునకు మందిరము కట్టించకూడదు నువ్వు మందిరాన్ని కట్టించకూడదు ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఆలోచనలు వచ్చినప్పుడు ఆ ఆలోచనలు మనము వద్దు అన్నప్పుడు ఇంకంతే మనుషులు ఆగిపోతూ ఉంటారు ఏదైనా ఈ కార్యక్రమం వద్దులే చెయ్యొద్దులే అనేపాటికి అంతే ఆగిపోతూ ఉంటారు దేవుని కార్యక్రమాలే దేవుని కార్యక్రమం మందిరం కట్టడం మంచిది అంటారు కాదంటారా మంచిదా కాదా మంచిదే ఇప్పుడు దేవుడు ఏమన్నాడు నువ్వు కట్టద్దు అన్నాడు ఎందుకు కట్టద్దు అంటే నువ్వు నీ చేతులు రక్తము ఒలికించి అనేక యుద్ధాలు చేసావు కాబట్టి నువ్వు వద్దు అన్నాడు ఇంకా వద్దు అనగానే ఇంక ఈయన పరిస్థితిని కనుక మనం ఆలోచించగలిగితే వద్దు అనగానే ఇంకా అంతే ఆయన ఆగిపోయాడా లేకపోతే ఇంకేమైనా చేశాడా చాలా మందికి చూడండి వద్దురా ఈ కార్యక్రమం చేయటం అనవసరం అనగానే ఆలోచన ఒక మాట చెప్పగానే ఇంకా నన్ను వద్దన్నాడు కదా మాతో మాకేం చెప్పొద్దన్నాడు కదా మమ్మల్ని ఏమి రావద్దన్నాడు కదా అని చెప్పేసి పక్కన ఆగిపోతూ ఉంటారు చూడండి ఈ దావీదు గారి పరిస్థితుల్లో కూడా ఆలోచన చేసి ఒక అడుగు ముందుకు వేసినప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమే నువ్వు వద్దయ్యా అని చెప్పాడు చెప్పగానే ఇంకా ఆగిపోయినట్టుగా మనకి ఏమి కనపడదు కానీ ఆ మందిరము కొరకు ఆయన అనేకమైన వాటిని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆలోచించండి మందిరాన్ని కట్టద్దు అన్నాడు కానీ మందిరము కొరకు అన్నింటినీ సమకూర్చొద్దన్నాడు చెప్పాడా సమకూర్చొద్దని చెప్పాడా వాక్యం చెప్పొద్దన్నా కానీ నేను ప్రార్థనకు రావద్దన్నానా ఆలోచించండి కొన్నిసార్లు ఏం చెబుతున్నా నేను వాక్యము మీరు చెప్పద్దు కానీ చెప్పొద్దు అనే బట్టికి మందిరానికి రాకుండా ఆగిపోయే వాళ్ళు ఉన్నారా లేదా అరే నువ్వు పద్ధతులు మార్చుకుంటారు బాబు అని చెప్పే కానీ మందిరానికి రావద్దని చెబుతున్నానా పరిచర్యకి రావద్దని చెబుతున్నానా కానీ కొంతమందికి ఎలాగ అర్థమైపోతుందంటే చూడండి దేవుడే మందిరాన్ని కట్టొద్దన్నాడు కాబట్టి ఇంకా ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే మందిరాన్ని కట్టద్దు అన్నాడు కానీ ఆ మందిరం కొరకు నువ్వు ఏమి ఇయ్యద్దని ఏమన్నా చెప్పాడా కానీ చూడండి ఆయన మందిరాన్ని కట్టకుండా ఉన్నాడు అయితే ఆ మందిరము కట్టడం కోసం అన్నిటినీ సమకూరుస్తున్నాడు చూడండి ఆలోచన వచ్చింది ఈయనకి ఈ ఆలోచన నువ్వైతే కట్టద్దయ్యా అన్నాడు కానీ నువ్వు అన్ని తీసుకురావద్దని ఏమైనా చెప్పాడా ఏం చెప్పడా నువ్వైతే మందిరాన్ని కట్టద్దు ఇప్పుడు మందిరాన్ని కట్టాలంటే ఏం కావాలి అన్ని కావాలి కదా ఎన్ని కావాలి ఎన్ని వస్తువులు కావాలి ఎంత బంగారం కావాలి ఎంత వెండి కావాలి ఎన్ని ఐటమ్స్ కావాలి ఇప్పుడు ఇవన్నీ తీసుకురావద్దని చెప్పాడా మందిరాన్ని మటుకు నువ్వు కట్టద్దు అన్నాడు చూడండి చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఇంకా ముందుకు వెళదాం నీవు విస్తారముగా రక్త నేల మీదకు పొడిచేదేవి నీవు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను త్రోలివేసి అతనికి సమాధానము కలుగజేతును అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును అతని దినములలో ఇశ్రాయేలుకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును అతడు నా నామమునకు ఒక మందిరాన్ని కట్టించును ఎవరు నీ కుమారుడు ఆలోచన అయితే ఏమొచ్చింది ఎవరు అమలు చేయబోతున్నారు కుమారుడు తన గర్భవాసములో నుండి వచ్చిన కుమారుడు ఇప్పుడు ఈ మందిరాన్ని కట్టాలి అంటే ఇప్పుడు మందిరము కోసము ఎన్ని కార్యక్రమాలు చేయాలి పనులు ఉంటాయా లేవా
అందరికోసం ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడో కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా మనము ఆలోచించుకుంటే 13వ వచనములో నుండి చూద్దాం యెహోవా ఇశ్రాయేలు గురించి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన చదువుకుంటూ త్వరగ 14వ వచనములో నుండి చాలా విషయాలు ఉంటాయి ఇది కూడా చదువుకుంటూ ముందుకు వెళ్దాం దిగులు పడకము ఏం చెబుతున్నాడు అంటే మోషే ఏదైతే మనకి చట్టాలు ఇచ్చారు వాటన్నిటిని కూడా గైకొంటూ నువ్వు వాటిని ఆ కట్టడల ప్రకారం బ్రతుకుతూ నువ్వు జాగ్రత్తగా ఉన్న ఎడల నువ్వు ఎలా ఉంటావు వృద్ధి పొందుతావు కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండము భయపడకము దిగులు పడకము అని చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ ఏం చెబుతున్నారు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా వెళ్దాం ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు చూడండి పిల్లరా ఏం పడ్డాడంట దావీదు గారు ఏం పడ్డాడు నేను నా కష్టార్జితములోనే ప్రయాసపడి ఎప్పుడంట కష్టార్జితములోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు మందిరం కట్టద్దన్నాడు గాని మందిరము కొరకు మందిరము కొరకు మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారమును ఎన్ని లక్షల బంగారమును 2 లక్షల మనుగుల మనుగంటే మరుగంటే ఎంత తెలుసా ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసు ఇది మరుగంటే 3 కేజీలని ఒక మరుగంట 3 కేజీలని ఒక మరుగంట ఇప్పుడు ఎన్ని లక్షలు అంటున్నారు 2 లక్షల మనుగుల బంగారమును ఏంది ఆ పరిస్థితి ఏంటి 2 లక్షల మనుగుల బంగారం అంటే మామూలుగా ఉండిద్దా ఆలోచించండి నువ్వు మందిరాన్ని కట్టద్దు అని చెప్పాడు మందిరానికి సహకరించద్దు సమకూర్చద్దు అని ఏమైనా చెప్పాడా ఏం చెప్పలేదు చూడండి ఈయనకి ఆలోచన రంగాలే ఆలోచన నీ ఆలోచన అయితే నువ్వు కరెక్ట్ కాదు నువ్వు కరెక్ట్గా ఇవ్వయ్యా నువ్వు ఆగు అనగానే అంతే ఆగిపోలేదు మందిరాన్ని అయితే ఆయన కట్టలేదు కానీ మందిరానికి కావాల్సిన వాటన్నిటిని సమకూర్చున్నా వాటిల్లో ఒకటి ఏంటంటే బంగారం చూడండి చాలా జాగ్రత్తగా ఆలోచించండి 2 లక్షల మనుగుల బంగారమును అసలు ఏంది అసలుకి చదువుతూ ఉన్నప్పుడు దేవుని మందిరాన్ని కట్టడానికి 2 లక్షల మనుగుల బంగారం అంటే ఎంత ఉండేది పిల్లరా ఎంత ఆలోచించండి పరిస్థితుల్లోకి వెళ్ళి చిన్న చిన్న బంగారానికే మనము పొట్టుమిట్టలాడుతూ ఉంటాం చిన్న మీటింగ్లకి చిన్న పరిస్థితులకి పొట్టుబిట్టలాడుతూ ఉంటాం ఈయన మందిరము పని కొరకు ఏం చేస్తున్నాడు కష్టపడుతున్నాడా లేకపోతే ఎక్కడైనా పొట్టుకొచ్చిది చేస్తున్నాడా కష్టపడిన నేను పడిన కష్టములో ప్రయాసపడి ఏం చేస్తున్నాడు 2 లక్షల బంగారం ఏం చేస్తున్నాడు సమకూరుస్తున్నాడు ఇంకా చూడండి 10 కోట్ల మనుగుల వెండిని కోట్లు ఎన్ని సున్నాలు ఉంటాయి దానికి కోటికి ఎన్ని సున్నాలు పుట్టారా ఎన్ని 7 ఎన్ని కోట్లు అంటున్నాడు 10 కోట్ల మనుగుల వెండిని 10 కోట్లు అసలుకి ఏందయ్యా అసలుకి పరిస్థితులు ఆలోచించండి అసలుకి ఇందాక 2 లక్షల మనుగుల బంగారం అంటున్నాడు ఇక్కడికి వచ్చేవాడు 10 కోట్ల మనుగుల వామ్మో దేవుని మందిరం కొరకు ఆయన నిర్మించట్లా నిర్మాణం కొరకు తన కొడుకు దానిని కడతాడు ఆలోచన వచ్చింది ఒకరికైతే అమలు చేయబోతుంది ఎవరంటే సొలొమోన్ గారు కట్టబోతాను దాని కొరకు ఏమేం చేస్తూ ఉన్నాడు అంటే సమకూరుస్తున్నాడు ఏమి సమకూర్చాడు బంగారాన్ని సమకూర్చాడు రెండోది వెండిని ఒక్క చిన్న వెండిని తీసుకురావడానికి ఎంత తలమొలకలు అయిపోతూ ఉంటాము
చూడండి ప్రిలారా ఎంతగా ఆలోచిస్తున్నారంటే దేవునికి చేసే కార్యక్రమం గురించి ఎలాగ చేయాలి అంటే నా కుమారుడు వచ్చి ఉన్నతంగా చేయాలి ఆ మందిరాన్ని ఎలా నిర్మించాలి అనుకుంటున్నారంటే ఉన్నతంగా నిర్మించాలి తన శక్తింతడు ప్రయాసపడి సమకూరుస్తూ ఉన్నాడు ప్రిలారా మందిరం కొరకు 10 కోట్ల 10 కోట్ల మనుగుల వెండిని ఆ తూచా సత్యం గానం విస్తారమైన ఎతవేని ఆ ఆసరికి తుయ్యటానికి లెక్కలేదంట హ లెక్కలేనంత తూచ సత్యం గానంత విస్తారమైన ఎతడిని ఎత్తడంట అసలుకి ఏంటి ప్రిలారా ఆయన ఎంత ఆలోచించాడు దేవుని మందిరాన్ని కట్టదాం అనుకొని ఎంత ఆలోచిస్తున్నాడు అంటే ఆలోచించండి మందిరాన్నైతే కట్టలేదు గాని ఆయన మందిరం కోసం మొత్తాన్ని సమకూరుస్తూ ఉన్నాడు అన్నిటిని సమకూరుస్తున్నాడు అసలు తుయ్యలేనంత పరిస్థితి అంటే ఆలోచించండి ఎలా ఉండిది పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో ఉండిది ఇంతలోనే ఇనుమును సమకూర్చి ఉన్నాను సమకూర్చి ఉన్నాను ఇనుము కూడా అసలుకి ఒక ఇంటికి తీసుకోవాలంటే ఏం చేస్తా ఉంటాం ఎంత పరిస్థితి ఉండిద్ది మామూలుగా ఉండదు కొనాలి అంటే చూడండి ఆ రోజుల్లోనే మందిర నిర్మాణం కోసము ఈయన చేస్తున్న పడుతున్న ఆలోచన ప్రయాస పడుతున్న కష్టం చూడండి వద్దు అనగానే అయిపోతాం నేను వద్దు అనగానే అమ్మయ్య దేవుడే నన్ను వద్దన్నాడు ఇంకా ఏం పర్లేదని హ్యాపీగా కారుగా కాలేసుకొని కూర్చున్నారా కూర్చోవాలా వద్దు అన్నాడు కాబట్టి ఆగిపోలేదు పిల్లారా దానికి కావాల్సిన ప్రయాస పడుతున్నాడు నేనైతే కట్టను కాకపోతే దేవుని కొరకు నేను ఇవ్వాల్సినంత కూడా ఇచ్చేస్తాను దేవుని కొరకు ఎంతైతే సమకూరుస్తా నా బిడ్డ కట్టబోతున్నాడు నా కుమారుడు కట్టబోతున్నాడు ఆ కుమారుడికి అన్నిటిని అక్కర్లుగా ఉన్న వాటిని అన్నిటిని నేను తీరుస్తాను ఈరోజు ఉన్న ఇలాంటి ఆలోచనకు తగ్గట్టుగా ఆలోచన వచ్చిన ఆలోచించే మనము ఆలోచనకు తగ్గట్టు పనిచేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా వద్దు అనగా ఆగిపోయే వాళ్ళు ఉన్నారు దేవుని పనిలో ఏదైనా ఒక హెచ్చరిక వచ్చిందరికి ఆగిపోయే వాళ్ళు ఉన్నారు కానీ చేసేవాళ్ళు కనబడుతున్నారా అయితే దావీదు గారు కనబడుతున్నారు దావీదు గారు కనబడుతున్నారు ఏంటో తెలుసా వద్దు అన్నాడు కానీ చెయ్యొద్దు పని నువ్వైతే నిర్మాణం చెయ్యొద్దు అన్నాడు కానీ దానికి సహకరించొద్దు అని చెప్పట్లా కొంతమంది అయితే చూడండి ఎలాగుంటారంటే వాళ్ళు సహకరించరు సహకరించే వాళ్ళని సహకరించనేరు వాళ్ళు చెయ్యరు చేసే వాళ్ళని చేయనేరు ఒక సామెత ఉంది గడ్డివాన్ దగ్గర కుక్క అంట విన్నారా గడ్డి పశువుల కోసం ఏం చేస్తూ ఉంటారు అవి పెడుతూ ఉంటారు ఉన్న వాములు వేస్తూ ఉంటారు అయితే అక్కడ ఒక కుక్క ఉందంట ఆడ ఒక కుక్క ఉంది ఇప్పుడు ఆ గేదె వెళ్ళి ఏం చేయాలి అక్కడికి వెళ్ళి మేత మేయాలి ఈ కుక్క ఏం చేస్తుందంటే దాన్ని మేయనీయకుండా అరుస్తూ ఉంది ఇది తినడానికి ఇది కుదరదు వచ్చి తినేదాన్ని తినేదనమాట అలాగుందనమాట నేను సమాజం అది ఏం చేస్తుందంటే ఆ గడ్డి తింటే ఇదేం చేసిద్ది శుభ్రంగా పాలిచ్చదు ఏదో ఒకటి చేసిద్ది ఇది తినదు తినేదాన్ని తినలేదు నేటి సమాజం కూడా ఎలాగుందంటే వాళ్ళు చేయరు చేసేవారిని చేయలేరు నువ్వు వెళ్తున్నావా నువ్వు ఇలాగా అడ్డుపడే సమాజం చాలా ఉంది అయితే దావీదు గారిలో నుండి ఆయన ఆలోచనకి చెప్పినప్పుడు ఆలోచించినప్పుడు ఆ ఆలోచన వద్దయ్యా నువ్వు వద్దయ్యానంగానే ఆగిపోలేదు పిల్లరా నన్ను కట్టద్దన్నాడు అంతే నన్ను కట్టద్దన్నాడు మందిరం నువ్వు కట్టద్దన్నాడు కానీ సమకూర్చొద్దని చెప్పలేదు కదా అని చెప్పి ఆలోచించి ఎంతగా సమకూర్చాడు అంటే అసలు చూడండి ఎంత ఉన్నతంగా సమకూర్చాడంటే చాలా ఉన్నతంగా సమకూర్చాడు ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు చూద్దాం ఇంకా చూడండి మానులను రాళ్ళను కూర్చి ఉంచి తిని నువ్వు ఇంకా
సంపాదించుదుగాక ఈటి వటికి చేసేసి ఏం చేస్తున్నారంటే అన్నిటిని సమకూర్చేసేసి నువ్వు ఇంకా సంపాదించుదు గాక ఇంకా మాట్లాడుతున్నాడు చూడనా మరియు పరిచయన తగిన పని చేయ తగిన విస్తారమైన విస్తారమైన శిల్పకారులను శిల్పకారులను కాసే పని వారిను వడ్రమారులను ఏ విధమైన अंदर समकूरुस्तू आय आलोचित आलोचे आलोचन वाला समकूर दी अमल एवर अमल सोलोमन गार आये आलोचा अमल इन समकूरस्तना चूँ इंकड़ त्वर त्वर वेपन बंगार యెహోవా నీకు తోడుగా ఉండును గాక సొలొమోను గారితో చెప్తున్నా అయ్యా నువ్వు పని పోరుకో నీకు ఇవన్నీ ఉండే దేవుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి నువ్వు భయపడవద్దు భయపడవద్దు దేవుడు నువ్వు పనికి ఎప్పుడైతే పూనుకుంటావో దేవుడు నీకు తోడుగా ఉంటాడు అంటే ఆలోచన వచ్చింది ఒకరికి ఆ అమలు చేస్తుంది ఎవరు దేవుడు మరొకళ్ళు కొన్నిసార్లు ఆలోచన వచ్చేది ఒకరికి ఆ చేసేది ఎవరు పక్కన మనకు కూడా మా కొన్ని చాలా ఆలోచనలు ఉంటా ఉంటాయి చిన్నప్పుడు అనుకుంటూ ఉంటామో మనం చేయలేని ఎవరు చేస్తా ఉంటారు నేను ఎన్నో ఆలోచించారా నేనేమి చేయలేకపోయాను నువ్వైనా ఆ పనిని చేయి నా ఆలోచనలు నువ్వు నెరవేర్చు ఉన్నాయాలేవా నేను చేయలేకపోయాను కాబట్టి నేను చేయలేకపోయినా ఆ ఆ పనిని నువ్వు చెయ్యి చాలా మందికి ఉండిద్ది నేను కలెక్టర్ అవ్వలేకపోయాను లేకపోతే నేను డాక్టర్ అవ్వలేకపోయాను నేను యాక్టర్ అవ్వలేకపోయాను కాబట్టి నా ఆలోచన నువ్వు సఫలం చేయి అంటే ఆలోచన వచ్చింది ఆ ఆలోచన తగ్గట్టుగా నేను చేయలేకపోయాను కాబట్టి నువ్వైనా చెయ్యి అంటే ఆలోచన ఒకరు కనపడుతుంది అమలు చేసేది మరొకరు కనపడతాడు చూడండి మరొక వ్యక్తిని కనుక మనం ఆలోచించగలిగితే బాప్తిస్ట్ వచ్చి యోహాన గారిని పరిస్థితి గురించి హెచ్చరించినప్పుడు అక్కడ కనపడుతుంటారు తల్లి కూతురు ఎవరెవరు హేరోదియ తన కూతురు కనపడుతూ ఉంటారు ఆ పరిస్థితి గమనించండి ఇతన్ని లేపేయాలని ఆలోచన ఎవరికి ఉంది తల్లికి ఉంది లేపేసేయాలి ఎట్లేదన్న అనే ఆలోచన ఉంది ఇప్పుడు ఏం అమలు చేసిద్దా రాజు ఊరుకొట్టాడా ఊరుకొట్టాడా రాజు ఇప్పుడు ఏమేం చేస్తుందో తెలుసా తన కూతురికి సాధన చేపిస్తుంది ఏంటి ఏ సాధన కత్తి సాధన నా ఆలోచనలు అన్నిటిని ఏ ఒక ఆలోచన ఉంది అమలు చేస్తుంది ఎవరు కుమార్తె చూడండి పరిస్థితిని ఒకసారి ఆలోచించండి ఏం చేస్తున్నాడంటే అమలు చేస్తూ ఉన్నాడు ఈయన ఆలోచించాడు సొలొమోను గారు ఏం చేసేసాడు మందిరాన్ని కట్టేసేసాడు నువ్వు పని పూనుకో దేవుడు నీకు సహాయం చేస్తాడు కదా ఈ మందిరాన్ని కట్టేసి మీకు అందరికీ తెలిసింది కాబట్టి మేము మామూలుగా వెళ్ళిపోతున్నాం ఆయన ఏం చేశాడు మందిరాన్ని పూర్తి చేసేసాడు అంటే ఆలోచన ఒకరికి వచ్చింది అమలు చేసింది మరొకళ్ళు ఇప్పుడు కొత్త నిబంధనలోకి వెళ్ళామంటే ఇది ఏమ గురించి కూడా కొన్ని విషయాలు చూద్దాం చూద్దాం ఎక్కడ ఉంది అన్నమాట మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయంలో కొన్ని విషయాలు చూద్దాం చూడండి ఆయన చంపడానికి కుదిరి అవకాశం ఉందా అంటే లేదు ఇప్పుడు ఏం చేస్తున్నారో కొన్ని విషయాలు మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం 14వ అధ్యాయము 3వ వచనము నుండి చూద్దాం 3వ వచనం ఇదంతా మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నారంటే తీసుకెళ్ళి అక్కడ ఎక్కడేస్తున్నారు చెరసాల వేయించాడు చెరసాల వేసిన తర్వాత అతన్ని చంపగోరిని గాని జనసమూహమును అతను ప్రవక్తని ఎంచినందున వారికి భయపడి అయితే హేరోదు జన్మదినము వచ్చినప్పుడు ఏమొచ్చిందంట
హేరోదు గారి యొక్క జన్మదినం రాగాలే. ఇప్పుడు ఎవరు పంపిస్తున్నారు? హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదుని సంతోషపరిచింది. చంపేయాలి చంపేయాలనుకుంటే ఏడ జనాలు అడ్డొస్తున్నారు, లేపేయాలనుకుంటున్నారు. ఎన్నో ఆలోచన ఆలోచించారు లేపేయటానికి. ఆలోచిస్తుంటే జనాభా అడ్డుపడే వాటికి, ఓ ఆయన ఒక ప్రవక్త, ఆయన గనక కదిలించాము అంటే మన పరిస్థితి మామూలుగా. ఇప్పుడు రంగంలోకి ఎవరు దిగారు? ఆలోచన వచ్చింది ఎవరికి? వచ్చింది హేరోదికి వచ్చింది. ఇప్పుడు ఏం ఆలోచనలు ఎవరు అమలు చేస్తున్నారు? కూతురు తల్లికి తగ్గ, తండ్రికి తగ్గ తనయుడు ఎవరు? ఎవరు? సొలోమన్ గారు. ఇప్పుడు తల్లికి తగ్గ తనయ కుమార్తె ఎవరు? హేరోదియ కుమార్తె. ఏం చేస్తుందో కొన్ని విషయాలు చూద్దాం. గనుక ఆమె ఏమి అడిగాను? ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానము చేసిన అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడి అంటే ఆమె ఆలోచనలోకి వెళ్ళిపోతుంది, ప్రేరేపించేసింది. ఇప్పుడు దావీదు గారు నన్ను కట్టద్దన్నాడు కానీ నిన్ను కట్టమన్నాడు కదా, నీకోసం అన్నిటిని నేను ఏ విధంగా అయితే సమకూరుస్తానో అన్నాడో. ఇప్పుడు ఏమి పరిస్థితి కూడా ఎలాగుందంటే ప్రిలారా, ఎలాంటి పరిస్థితి అంటే చూడండి, అతను లేపడానికి ఎలాంటి ఆలోచన కలిగిందంటే వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి అడిగినప్పుడు ప్రేరేపించింది. తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్టిస్మిచ్చు నాకిప్పించు అని అడిగింది. చూడండి ఎలాంటి పరిస్థితి, చూడండి ఆలోచన అంటే ఈ ఆలోచనను అమలు చేస్తున్నది అంటే మంచికి ఉంది, మరలా దేనికి ఉంది? చెడుకి ఉంది. అంటే ఆలోచన వస్తుంది, ఈ ఆలోచన మంచిగా ఉంటుందా చెడుగా ఉంటుందా? ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నాం, ఒకటి దావీదు గారిని చూస్తున్నాం, మరొకరిని హేరోదియను చూస్తున్నాం. ఎలాంటి ఆలోచన చేత నడిపింపబడుతున్నాం? చాలా మంది ఆలోచన విధాన్ని అపార్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారా లేదా? మంచిని త్వరగా తీసుకోరు కానీ దేన్ని తీసుకుంటారు? చెడు. ఎప్పుడైతే మంచికి పోతూ ఉంటామో ఏమో ఎదురవుతూ ఉండేది, ఎక్కువ ఎదురవుతూ ఉండేది, దాన్ని అపార్థం అమ్మ అన్నదానికి మరొక మాట అన్నదానికి తేడా ఉండిద్దా లేదా? కొంతమంది వినే పరిస్థితి ఎలాగ ఉండేది అంటే అమ్మ అన్నా సరే వాళ్ళకి ఎలా కనపడిద్ది, ఏ కాడికి లోన ఇంకొకళ్ళు ఉంటారు కదా అపరిచితులు, అమ్మ అన్నదానికి కూడా ఇంకొక విధంగా అర్థం చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు లేకపోలేదు. చూడండి ఈమె ఆలోచన పరిస్థితి గురించి నేను మాట్లాడుతున్నాను. ఈమె ఆలోచన అంత ఏంది? బాప్టిజం ఇచ్చే యోహానుని లేపేయాలి. నన్నంత మాట అంటాడా, నన్ను అంత మాట అంటాడా అని ఆలోచించింది, దాన్ని అమలు చేసింది అమ్మగారు. ఇప్పుడు పరిస్థితి చూడండి, 9వ వచనం. రాజు ఆ మాట అడగంగానే రాజు పరిస్థితి చూడండి, రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనమును కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి మంట్రోదులను పంపి చెరసాలలో యోహాను తల కొట్టించాను. వాని తల పళ్ళెములో పెట్టి వాని తల అంటే యోహాన్ గారి తల పళ్ళెములో పెట్టుకొని తీసుకొని వచ్చేసింది కుట్లారా. అంటే ఆలోచన ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి గమనించాలి పరిస్థితి. ఈమె ఆలోచించింది, కుమార్తె ఏం చేసింది? అమలుపరిచింది. అంటే ఆలోచనలో రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి అన్నది కనబడుతుంది. ఒకటి దుష్ట ఆలోచన, ఒకటి దైవ ఆలోచన. ఆలోచన రాగానే, ఒక మాట రాగానే వెంటనే మనం ఆలోచించి దానిని దేవునికి అనుకూలంగా మనం చూసుకోవాలి. కానీ దేవునికి అనుకూలంగా కాదు, కానీ దయ్యానికి అనుకూలంగా వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది కనబడుతూ ఉన్నారు. పిల్లరా ఇంకొక మరొక విషయాన్ని కూడా దేవుడు కూడా ఆలోచించారా లేదా మన గురించి? ఇప్పుడు ఎవరెవరి గురించి తెలుసుకున్నాం? దావీదు గారి గురించి తెలుసుకున్నాము, సొలొమోన్ గారి గురించి తెలుసుకున్నాం. దావీదు గారి ఆలోచన మందిరం కట్టాలన్నాడు, దేవుడు వద్దు అన్నాడు. ఇప్పుడు మందిరానికి కావాల్సిన అన్నిటిని కూడా సమకూర్చాడు. మరొకటి హేరోదియా తన కుమార్తె గురించి
తెలుసుకున్నాం. ఆమె జీవితంలో ఆమె ఏం చేసిందంటే ఎట్లేదన్నా వేసేయాలి ఆలోచన ఉంది, దాన్ని అంతా కూడా ఖచ్చితంగా నెరవేర్చింది ఎవరు, తన కూతురు. కష్టపడింది, మామూలుగా కష్టం కాదు, సమకూర్చింది తన కుమార్తె అన్నిటి. మరొక ఆలోచన కనుక మనం ఆలోచించగలిగితే, దేవుడు కూడా ఆలోచించాడు. ఎవరి గురించి తెలుసా, ఎవరి గురించి తెలుసా, మన గురించి. ఎంతగా ఆలోచించాడు అంటే మన గురించి, ఇంత ఇంత కదా పిల్ల. మన జీవితాలు బాగు చేయాలని ఎన్నో ఆలోచనలతో ఆలోచించాడు, దానిని అమలు చేయటానికే వచ్చినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఆలోచనలు అందుకోవాలంటే ఇంకా ఎవ్వరు తరం కావట్లేదు. దా ఆలోచనకు తగ్గట్టుగా అమలు చేసేవారు ఎవ్వరూ కనపడట్లేదు. మనకి ఎఫెసీ రాసిన పత్రికలో కనపడుతుంది ఒకసారి ఆ మాట, మీకు తెలిసిందే, నేను తెలియని మర్మాలు ఏం చెప్పట్లేదు, తెలిసిన విషయాలే కొంచెం వివరణ మార్చి చెబుతున్నాను అంతే. చూద్దాం ఎఫెసీకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము తన ప్రియుని యందు మూడవ వచనము నుండి చూద్దాం. మూడవ వచనం యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని తన కోసం. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఇదంతా మనకి తెలిసిందే, కొన్ని మొత్తం తెలిసిందే మనకి, తెలియని విషయాలు ఏం చెప్పట్లా. తెలిసిన దాంట్లో కొన్ని వివరణ ఇస్తున్నా చూడండి. నిర్ణయించుకున్నాడు ఎవరి కోసము, తన కోసము నిర్ణయించుకుని ఆలోచించాడు. కానీ ఎంతమంది వచ్చినా, ఎంతోమంది భూమి మీదకి పంపించాడు, ఎంతోమందిని పంపించాడు, కానీ ఎవరైనా రక్షించారా, రక్షకులు మీ కొరకు అనుగ్రహించానని నెహెమ్యా గ్రంథంలో కనపడుతుంది. 9వ అధ్యాయంలో మీ కొరకు రక్షకులను ఇచ్చాను అని కనపడుతుంది. అయితే ఎంతమంది వచ్చినా సరే వాళ్ళలో ఎవరు కూడా మనుషులని పరిశుద్ధులుగా చేయలేకపోతూ ఉన్నారు. చూడండి, మన కోసము మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్ పునాది వేయబడకమునుపై ఆలోచన కలిగి ఉన్నాడు పరలోకములో ఉన్న దేవుడు. పరలోకంలో ఉన్న దేవునికి ఆలోచన వచ్చింది. పరలోకంలో ఉన్న దేవునికి ఆలోచన వస్తే ఈ ఆలోచనలు అమలు చేయటానికి ఎవరున్నారు అని అడుగుతూ ఉంటుంటే ఎవరు కనపడలా. అప్పుడు నేనున్నాను ప్రభువా, తండ్రి నేనున్నాను, నన్ను పంపు అంటే ఆ ఆలోచనలు నెరవేర్చాలి అంటే, ఆలోచనలు నెరవేర్చగలిగిన వారు ఎవరున్నారని వెతుకుతూ ఉన్నప్పుడు, ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేనున్నానన్న మాట్లాడుతున్నాడు యెషయా గ్రంథము 6వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి చూద్దాం 6వ అధ్యాయం అనుకుంటా. నా నిమిత్తము ఎవరు పోవును అని, ఎవరిని పంపుతానని ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు చూద్దాం 6వ 8వ వచనము నుండి చూద్దాం. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవుదనని వింటిని అంతటా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపు నేనున్నాను నన్ను పంపించు అంటే ఆలోచన వచ్చింది ఆయనకి, దాన్ని అమలు చేసింది ఎవరు అమలు చేస్తున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు. ఏం ఆలోచన వచ్చిందంటే తన ఎదుట అందరూ ఎలాగుండాలనుకుంటున్నాడు, పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలి. ఏ పరిశుద్ధత లేదా మనిషికి, పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు, పెరిగే కొంది ఏమైపోయాడు, మనిషి ఏమైపోయాడు, కల్మషంగా మారిపోయాడు. బాగానే ఉన్నారు పెరిగే కొంది మనిషి జీవితం ఏమైపోయిందంటే పతనం అయిపోయింది అన్నమాట.
పతనమైపోయింది. ఇప్పుడు ఆ కోల్పోయిన జీవితాన్ని ఇవ్వటానికి ఆ ఆయన ఆలోచించి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనకి ఇస్తూ ఉన్నాడు. మనం అందరి నుండి మన పాపం అందరి నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఆ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఎవరి చిత్తం? తండ్రి చిత్తం. చూడండి పిల్లరా, ఆయన ఆలోచించాడు. ఏంటయ్యా నీ ఆలోచన ఏంటంటే, మీరందరూ నా ఎదుట ఎలా ఉండాలనుకుంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. నా ఆలోచన అంతా మీ గురించేనయ్యా, మీ గురించే. ఎంతగా ఆలోచించాడంటే మన గురించి, ఎంతగా ఆలోచించాడంటే చాలా ఆలోచించాడు. ఆలోచించేయం కానీ ఆ ఆలోచనకు తగ్గట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చేసి ఆ ఆలోచనలు ఏం చేస్తున్నాడు? నెరవేర్చాడా నెరవేర్చలేదా? తండ్రి నీ చిత్తము నెరవేర్చుడే నాకు ఆహారమై అని అంటాడు. యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 17:4 కట్టుకుంటా చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి, నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచు. అంటే ఆలోచించాడు దేవుడు, దానిని అమలు చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తన ప్రాణాన్ని సైతము మన కోసము ఇచ్చేశాడు పిల్లలు. ఇప్పుడు మన పట్ల కూడా ఆలోచన ఉందా లేదా? దేవుడికి ఉందా లేదా? ఎన్ని ఆలోచనలు పెట్టుకున్నాడు, ఎన్ని ప్రణాళికలు సిద్ధపెట్టాడు. మరి ఆయన ఆలోచనలో మనం కూడా అమలు చేయాలా లేదా? యేసుక్రీస్తు ఒక్కడేనా అమలు చేసేది? యేసుక్రీస్తు ఒక్కడేనా? ఆలోచన వచ్చింది ఆయనకి, అమలు చేయాల్సింది ఎవరో తెలుసా? మనమే. యేసుక్రీస్తు అమలు చేశాడు, భక్తులైన వారందరూ కూడా అమలు చేశారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఆయన ఆలోచన అంతటిని కూడా మనం ఏం చేయాలి? అమలు చేయాలి. ఆలోచిస్తుంది ఒకరు, అమలు చేసేది ఎవరు? మరొకళ్ళు, మనమే. ఆయన ఆలోచనలు నెరవేర్చాలి. మరి ఎవరి ఆలోచనలు మనం నెరవేరుస్తున్నాము? దేవుని ఆలోచనలు నెరవేరుస్తున్నామా, లేకపోతే దయ్యము ఆలోచనలు నెరవేరుస్తున్నామా? ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము? చూడండి, మనము మన పరిస్థితిని ఒక్కసారి ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు అయితే దేవుని ఆలోచనలన్నింటిని కూడా అమలు చేయటానికి తన ప్రాణాన్ని ఇచ్చేసేసారు. దావీదు గారి యొక్క ఆలోచన ఆలోచించాడు. ఆ ఆలోచనకు తగ్గట్టుగా సొలొమోను గారు ఏం చేశాడు? అమలు చేసేసాడు. ఇప్పుడు దేవుడు కూడా ఆలోచించి మనకు అన్నిటిని ఇచ్చాడా లేదా? మనల్ని విడిచిపెట్టక మనకు కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించాడా లేదా? మిమ్మల్ని అనాథులుగా విడువుట నాకు ఇష్టం లేదు. ఇప్పుడు దావీదు గారు వద్దు అన్నాడు, కానీ అవన్నింటిని సమకూర్చొద్దని చెప్పాడా? వద్దని చెప్పలేదు. అన్నిటిని ఏం చేశాడు? సమకూర్చాడు. సమకూర్చినట్టుగా ఇప్పుడు మనము కూడా మనల్ని విడిచిపెట్టక మనకు అన్నిటిని ఆదరణకర్తను అనుగ్రహించాడా లేదా? మనం సర్వసత్యంలోనికి వెళ్ళాలంటే ఎవరిని అనుగ్రహించాడు? మనకి ఆదరణకర్తను అనుగ్రహించాడు. ఇప్పుడు ఈ ఆదరణకర్త చేత మనము ముందుకు కొనసాగాలా లేదా? తండ్రి చిత్తాన్ని చేయాలి అంటే ఖచ్చితంగా ఈ ఆదరణ అంటే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనము ముందుకి వెళ్ళిపోవాలి. ఆలోచనలన్నిటిని కూడా అమలు చేయాలి. ఏంటి ఆయన ఆలోచన? యేసుక్రీస్తు ఆలోచన ఏమై ఉంది? అమలు చేసిన వాని ఆలోచన ఏమై ఉందో ఒక మాటను చూసేసి ఇంకా ముగించుకుందాం. చూద్దాం, పేతురు గారు రాసిన 2వ పత్రిక కట్టుకుంటా ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసిన
రెండో పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచనము నుండి చూద్దాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అంటే ఇష్టపడట్లేదు. ఆయన ఆలోచన ఏంటి, ఎవరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టము లేదు, అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరూ ఇప్పుడు దేవుని ఆలోచన ఏంటంటే అందరూ రక్షణలోకి రావాలి. యేసుక్రీస్తు ఆలోచన కూడా అదే ఉందా లేదా? ఆయన కూడా ఎందుకు రాకుండా లేట్ చేస్తున్నాడు అంటే అందరూ కూడా ఎవరు కూడా నశించిపోకూడదు, నశించిపోకూడదు, అందరూ మారు మనసు పొందాలని ఆయన ఏం చేస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు అంటే మీ అందరి ఎడల దీర్ఘశాంతము గలవాడుగా ఉన్నాడు, గలవాడై ఉన్నాడు. చూడండి ప్రిల్లారా, ఆయన ఆలోచిస్తున్నాడు. మరి మనం ఏం చేయాలి అంటే అమలు చేయాలి. ఏమి అమలు చేయాలంటే దేవుని కార్యక్రమాలు, నశించిపోతున్న వారిని రక్షించడం కొరకు, మందిరము కొరకు ఎంతగా కష్టపడ్డారు అంటే అంత కష్టపడ్డారు. మనము సాకారాన్న అందించాలి, లేకపోతే నిలబడనన్నా నిలబడాలి. పనినన్నా చేయాలి, లేకపోతే పని చేసేవారికి సాకారాన్న సాకారాన్ని అందించాలి. సాకారాన్ని అందించకుండా పని చేయకుండా మధ్యలో మిగిలిపోయాము అనుకోండి, అడ్డుబండగా ఉన్నాం అనుకోండి, దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? అప్పగించేస్తాడు. ఎవరికి అప్పగిస్తాడో తెలుసా? భ్రష్ట మనసుకు అప్పగిచ్చేస్తా. ఇంకా వాడి చేతిలో నుండి బయటికి రావాలంటే చాలా కష్టం. ఆలోచించాడు, అవకాశాలు ఇస్తాడు. తర్వాత ఒక్కసారి కనుక వాడికి అప్పగించాడు అంటే వాడి చేతిలో నుండి బయటికి దేవుడే అప్పగిస్తే, ఆలోచించండి, దేవుడే అప్పగిస్తే ఇంక బయటికి రాగలుగుతావా? అవకాశాలు ఉన్నప్పుడు ఆయన ఆలోచనలోకి వెళ్ళి, ఆయన అనుకున్న దాన్ని చెయ్యటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ఇంకా ఏం చెబుతున్నాడు, దీర్ఘశాంతాన్ని చెబుతున్నాడు. ఆలోచించింది ఒకరు, అమలు చేసింది మరొకరు. ఎక్కడ నుండి మనం ఆలోచించాం? దావీదు గారు, సొలొమోను గారు. నెక్స్ట్ హేరోదియా తన కుమార్తె. ఏం ఆలోచించారు దావీదు గారు? మందిరాన్ని కట్టాలనుకున్నాడు. ఏమన్నాడు దేవుడు? వద్దు అన్నాడు. వద్దు అనగానే ఆగిపోయాడా? ఆగల. పని కోసం అన్నిటినీ సమకూర్చాడు. ఇప్పుడు దాన్ని ఎవరు అమలు చేశారు? సొలొమోను గారు అమలు చేశారు. ఎక్కడ? హేరోదియా ఏం చేసింది, ఏం ఆలోచించింది? తిట్టాడు, మమ్మల్ని గద్దించాడని చెప్పేసి ఆయన లేపేయాడని. ఏ ఆలోచన అది? దుష్ట ఆలోచన, దురాలోచన, పాతాళానికి వెళ్ళే ఆలోచన. ఇప్పుడు ఆలోచించి ఏం చేసింది? తన కుమార్తెను ఏం చేసింది? సిద్ధపరిచింది. కుమార్తెను సిద్ధపరిచి యోహాను గారి తలని కొట్టించేసింది. ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవునికి కూడా ఏం కలిగింది? ఆలోచన వచ్చినది. ఏమని ఆలోచన వచ్చింది? అందరూ తన ఎదుటి ఎలాగుండాలనుకున్నాడు? పరిశుద్ధ. భూమి మీద ఉన్న అన్ని సర్వ మానవాళి పరిస్థితి చూస్తుంటే ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. అంటే పుట్టినప్పుడు బాగానే ఉంటున్నాడు, పెరిగే కొంది వివిధమైన తంత్రాలు కల్పించుకొని భయంకరంగా జీవిస్తున్నాడని ఆలోచించి తన కుమారుణ్ణి ఏం చేశాడు? మన కోసం చేసేసాడు. ఆయన వచ్చి ఆయన ఉద్దేశాలన్నింటినీ కూడా ఏం చేశాడంటే నెరవేర్చాడు. ఆలోచించాడు, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసి అమలు చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆలోచిస్తున్నాడు, రావటానికి ఆలోచిస్తున్నాడు. మనం ఏం చేయాలి? ఆయన వచ్చేపాటికి అనేకులను సిద్ధపరచాలి. మన వంతుగా మనము ఆయన ఆలోచిస్తుంటే మనం ఏం చేయాలి? అమలు చేయాలి. ఏం ఆలోచిస్తున్నారంటే ఎవరు కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదు అని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఒకసారి మన జీవితాన్ని మనము ఈ పరిస్థితుల్లో మనం దేని గురించి ఆలోచిస్తున్నాం, ఎలాంటి వాటి గురించి ఆలోచిస్తున్నామని ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనలోనికి వెళదాం. ఎవరు మౌనంగా ఉండక మనకున్న ఆలోచన ఏంటి, దేవునికి ఉన్న ఆలోచన ఏంటో మనం తెలుసుకున్నాం.
ఒకసారి మన పరిస్థితులు మనం ఆలోచించుకుంటూ ముందుకు కొనసాగుదాం.